హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చందు, మీరు చూస్తున్నారు డిజిటల్ చందు తెలుగు ఛానల్ అండ్ వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ వీడియో నెంబర్ 194. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 24th December అండ్ టైం వచ్చేసి 12:00 PM. అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే మనము సెషన్స్ గురించి అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. ప్రీవియస్ వీడియోలో అయితే నేను యూజర్స్ గురించి అయితే మీకైతే చెప్పాను. యూజర్స్ అంటే ఏంటి, యూజర్స్లో టైప్స్ ఎన్ని ఉంటారు అండ్ ఆ టైప్స్ ఏంటి అనేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. మీరు కనుక ఆ వీడియో మిస్ అయినట్లయితే మన ఛానల్లో వెళ్ళేసి ప్రీవియస్ వీడియో అయితే ఒకసారి అయితే చూడండి, ఇక్కడైతే చెక్ చేసుకోండి. టైప్స్ ఆఫ్ గూగుల్ అనాలిటిక్స్ యూజర్స్ అనేసి మీకు ఒక వీడియో అయితే చెప్పాను. ఆ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను యూజర్స్ గురించి. ఈరోజు వీడియోలో సెషన్స్ గురించి అయితే చూద్దాము. ఇవన్నీ ఏంటంటే మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. గూగుల్ అనాలిటిక్స్ అనేది ఏంటంటే మీరు మీ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మీ వెబ్సైట్కి ఎవరు వస్తున్నారు అనేది ఏంటంటే గూగుల్ అనేది ఏంటంటే ట్రాక్ చేసి మీకు డేటా అనేది ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మీకు ఒక బిజినెస్ ఉంది అండి, ఆ బిజినెస్ అనేది మీరు ఉన్నా లేకపోయినా బిజినెస్కి కస్టమర్స్ అనేవాళ్ళు ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు అనేసి ఒక పర్టికులర్ సిస్టమ్ అనేది ఐడెంటిఫై చేసి మీకు చూపిస్తే ఎంత హెల్ప్ఫుల్ ఉంటుందో, సేమ్ అలాగే ఏంటంటే మీ వెబ్సైట్ దానికి ఎవరైతే విజిటర్స్ అనేవాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు, అలానే ఏంటంటే ప్రీవియస్ ఎవరు వచ్చారు, అలానే ఏంటంటే ప్రీవియస్ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏమన్నా వచ్చారు, ఈ డేటా అంతా ఎవరు చూపిస్తుంది అంటే గూగుల్ అనాలిటిక్స్ వచ్చేసి మనకు చూపిస్తుంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ అండి, మీరు ఏమీ ఏంటంటే ఆ మనీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. వెబ్సైట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏంటంటే గూగుల్ అనాలిటిక్స్తో అయితే సెటప్ అయితే చేసుకోవాలి. కాబట్టి మీరు ఇది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది, కానీ ఏంటంటే చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే కొద్దిగా టైం స్పెండ్ చేసి క్లియర్ వినడానికి అయితే ట్రై చేయండి. నేను ఎవ్రీథింగ్ ఏంటంటే మీకు సింప్లిఫై చేసి చాలా ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పటివరకు మీరు వెబ్సైట్ ఉన్నా కూడా గూగుల్ అనాలిటిక్స్ అనేది మీరు సెటప్ చేసుకున్నారా లేదా అనేది మీకు ఐడియా లేకపోతే మీరు ఏదైతే జీమెయిల్ ఉంటుందో దాంతో అయితే గూగుల్ అనాలిటిక్స్ అయితే సెటప్ అయితే చేసుకోండి. సెటప్ ఎలా చేసుకోవాలి అనేది ఐడియా లేకపోతే నో వరీ, మనం ఆల్రెడీ ఏంటంటే వీడియో అయితే చేస్తున్నాం. వీడియో నెంబర్ 36 అయితే చూడండి, మన దాంట్లో ఆల్మోస్ట్ 200+ వీడియోస్ ఉన్నాయి. అన్నిట్లో ఏంటంటే మీరు వెతుక్కోలేరు కాబట్టి వీడియో నెంబర్ అయితే చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే వీడియో నెంబర్ 36 చూసారంటే మీకు గూగుల్ అనాలిటిక్స్ అనేది కంప్లీట్ సెటప్ అయితే ఐడియా అయితే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం సెషన్స్ దగ్గరికి అయితే వెళ్దాము. సెషన్స్ కోసం ఏంటంటే సింప్లీ ఆడియన్స్ ఓవర్ యూ పైన అయితే క్లిక్ చేస్తున్నాం. వన్స్ ఆడియన్స్ ఓవర్ యూ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికైతే వెళ్తాం. ఇక్కడ మనం ఏంటి, యూజర్స్ కంప్లీట్ చేసాం, న్యూ యూజర్స్ కంప్లీట్ చేసాం, అలానే ఏంటంటే న్యూ విజిటర్ కంప్లీట్ చేసినాం అండ్ రిటర్నింగ్ విజిటర్ ఈ 4 అయితే ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ చేశాను. ఈ రోజు ఏంటంటే సెషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సెషన్స్, అలానే ఏంటంటే నెంబర్ ఆఫ్ సెషన్స్ పర్ యూజర్, అలానే ఏంటంటే పేజెస్ పర్ సెషన్, అలానే ఏంటంటే యావరేజ్ సెషన్ డ్యూరేషన్, ఈ 4 గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెషన్ అంటే ఏంటి చూద్దాం. సెషన్ అంటే ఏం లేదండి, సెషన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ హిట్స్ రికార్డెడ్ ఇన్ ఏ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఏదైతే కొన్ని క్లిక్స్ అనేటివి మన వెబ్సైట్కి వస్తాయో మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఏంటంటే నేను తెలుగులో చెప్పడానికి అయితే చూస్తున్నాను. ఏదైతే మన వెబ్సైట్కి న్యూగా క్లిక్స్ అనేటివి వస్తూ ఉంటాయో అప్పుడేంటంటే ఏమవుతుంది అంటే ఎవ్రీ టైమ్ ఒక క్లిక్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక రిక్వెస్ట్ అనేది మన వెబ్సైట్ నుంచి గూగుల్ అనాలిటిక్స్ సర్వర్కి అయితే వెళ్తుంది. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందో దాన్ని గూగుల్ అనాలిటిక్స్ ఏంటంటే సెషన్ కింద అయితే కన్సిడర్ అయితే చేస్తుంది. ఓకేనా? ఈ సెషన్స్ అనేది ఏంటంటే మనకి ఓన్లీ ఒకటే ఉండదు ఒక్కొక్క యూజర్కి అనేది. సెషన్ అనేది ఏంటంటే చేంజ్ అయితే అవుతూ ఉంటుంది. ఆ చేంజ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సెషన్ అనేది ఏంటంటే మీకు డిఫాల్ట్గా వచ్చేసి 30 మినిట్స్ అయితే ఉంటుంది. 30 మినిట్స్ అనేది ఏంటంటే ఓన్లీ 30 మినిట్స్లో జరిగేదని కాదు, ఏదైతే ఈ 30 మినిట్స్లో ఇన్యాక్టివిటీ ఉంటుందో అప్పుడు ఏంటంటే గూగుల్ అనాలిటిక్స్ అనేది ఆటోమేటిక్గా ఒక యూజర్కి ఏంటంటే టెర్మినేట్ అయితే చేసేస్తుంది సెషన్ అనేది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఆ సెషన్ టెర్మినేట్ చేసి న్యూ సెషన్ అయితే యాడ్ చేస్తుంది. ఓకేనా? న్యూ సెషన్లోకి అయితే యాడ్ చేస్తుంది. ఓకేనా? ఈ సెషన్ వల్ల యూజెస్ ఏంటి అవన్నీ అయితే నెక్స్ట్ అయితే మనము మాట్లాడుకుందాం. బయట డిఫాల్ట్గా అయితే ఇది సెషన్ అనేది 30 మినిట్స్ అయితే ఉంటుంది. 30 మినిట్స్ ఏంటంటే ఇన్యాక్టివిటీ ఉంటే న్యూ సెషన్ అయితే యాడ్ అవుతుంది. ఇది మ్యాక్సిమం పీరియడ్ వచ్చేసి మనకి 4 అవర్స్ అండి.
ఓకేనా? ఈ సెషన్ టైం అనేది మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు, అది మన చేతుల్లోనే ఉంటుంది. ఆ చేంజెస్ ఎలా చేసుకోవాలి అవి కూడా నేను అయితే మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే చెప్తాను. కానీ డిఫాల్ట్గా వచ్చేసి సెషన్ టైం ఎంత ఉంటుంది, 30 మినిట్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం సెషన్ పీరియడ్ వచ్చేసి గూగుల్ అనాలిటిక్స్లో 4 అవర్స్. ఈ 4 అవర్స్ కన్నా ఎక్సైడ్ అయ్యింది అంటే ఒక పర్టికులర్ యూజర్ నేత మన వెబ్సైట్కి వచ్చి మళ్ళీ ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే గూగుల్ అనాలిటిక్స్ అనేది న్యూ సెషన్ అనేది క్రియేట్ అయితే చేస్తుంది. ఇప్పుడు నేనేంటంటే మీకు క్లియర్గా అర్థం అవడానికి ఎగ్జాంపుల్ తీసుకొని అయితే చెప్తాను. ఇక్కడ ఏంటంటే టైం వచ్చేసి 12:08 అయితే అయ్యింది. ఇప్పుడు 12:08కి ఒక యూజర్ అనే అతను నా వెబ్సైట్కి వచ్చాడు. ఇప్పుడు 12:08కి ఒక పర్టికులర్ యూజరు న్యూ యూజర్ నా వెబ్సైట్కి అయితే వచ్చాడు. ఇప్పుడు 12:08కి వచ్చినప్పుడు 12:38 వరకు ఏంటంటే ఒక యూజర్ అనే అతను నా వెబ్సైట్ దాంట్లో టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటే టైం అనేది ఏంటంటే ఎక్సీడ్ అయితే అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే 12:38 వరకు ఎటువంటి యాక్టివిటీ తీసుకోకపోతే ఇన్యాక్టివిటీలో ఉన్నాడు అంటే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా సెషన్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఎప్పుడు 12:08 నుంచి 12:38 వరకు ఏ పర్టికులర్ పేజ్ అనేది క్లిక్ చేయకుండా ఐడియల్గా ఉంటే 12:38కి సెషన్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. అలానే ఏంటంటే ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ అదే పర్సన్ 12:39కి యాక్షన్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఏంటంటే తనని న్యూ సెషన్ కింద అయితే గూగుల్ అనాలిటిక్స్ అయితే కన్సిడర్ చేస్తుంది. అదే ఒక పర్టికులర్ పర్సన్ 12:08కే వచ్చాడు, అలానే ఏంటంటే తను 12:38 వరకు ఇన్యాక్టివిటీలో ఉంటే టెర్మినేట్ అవుతుంది. అదే సేమ్ పర్సన్ ఏంటంటే ఇక్కడైతే రాస్తున్నాను చూడండి, 12:29కే ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్ వేరే పేజ్ అయితే క్లిక్ చేశాడు, హిట్ చేశాడు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ 12:39 నుంచి మళ్ళా 30 మినిట్స్ కౌంట్ అయ్యేసి 12:29+30 ఎంత అవుతుంది, 12:59కి ఏంటంటే మనకి మళ్ళీ టైం అయితే తనకి ఎక్స్టెండ్ అయితే అవుతుంది. మళ్ళీ ఏంటంటే ఆ సెషన్లోనే ఉంటాడు. అప్ టు ఎప్పటి వరకు ఉంటాడండి, మ్యాక్సిమం వచ్చేసి 4 అవర్స్ అయితే ఉంటుంది. ఇలా కంప్లీట్గా ఏంటంటే 4 అవర్స్ వరకు ఎవ్రీ 30 మినిట్స్ లోపల 29 మినిట్స్కి తను ఏదో ఒక పేజీని హిట్ చేస్తూ ఉంటే కూడా మనకి ఏంటంటే ఒక సెషన్లోనే ఉంటుంది అప్ టు 4 అవర్స్ వరకు. 4 అవర్స్ అవ్వగానే ఏంటంటే తను ఆ పేజ్లోనే ఉన్నా కూడా మనకేంటంటే ఆ యూజర్కి సెషన్ అనేది టెర్మినేట్ అయిపోయేసి న్యూ సెషన్ అయితే వస్తుంది. ఓకేనా? సెషన్ గురించి క్లారిటీ అయితే వచ్చింది అని అయితే అనుకుంటున్నా. స్టిల్ అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే ఉండొచ్చు, కాస్త అయితే జాగ్రత్తగా వినండి. 30 మినిట్స్ లోపల ఓకేనా యాక్టివిటీ తీసుకుంటూ ఉంటే ఆ పర్టికులర్ పర్సన్కి ఏంటంటే టైం అనేది 30 మినిట్స్ అనేది ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే ఒక పర్టికులర్ పర్సన్ 30 మినిట్స్ లోపల వరకు ఏంటంటే యాక్టివిటీ తీసుకోకుండా 31st మినిట్ యాక్టివిటీ తీసుకుంటే ఏమవుతుంది అంటే మళ్ళీ న్యూ సెషన్ అయితే వస్తుంది. ఓకేనా? సెషన్ గురించి ఇప్పుడు అర్థమైంది అని అయితే అనుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ పర్ సెషన్. ఈ నెంబర్ ఆఫ్ యూజర్స్ పర్ సెషన్ అంటే ఏంటి అంటే ఏదైతే మీకు సెషన్స్ ఇక్కడ నెంబరింగ్ ఉంటుందో ఆ సెషన్ డివైడెడ్ బై యూజర్స్ వేస్తే మీకు ఈ క్యాల్కులేషన్ అయితే వస్తుంది. నేనైతే మీకు అయితే లైవ్లో అయితే చేసి అయితే చూపిస్తాను. క్యాల్కులేటర్ అయితే తీసుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే సెషన్స్ ఎన్ని ఉన్నాయి, 17,099. ఎన్నున్నాయి, 17,099 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంత, 13,940 ఈక్వల్ టు ఇచ్చామంటే ఎంత వచ్చిందండి, 1.22. ఇక్కడైతే చెక్ చేశారా, 1.23. ఓకేనా? అప్రాక్సిమేట్గా ఏంటంటే మీకు నెంబరింగ్ అయితే చూపిస్తుంది. ఓకేనా? దీన్ని ఏమంటామంటే నెంబర్ ఆఫ్ సెషన్స్ పర్ యూజర్ అంటే ఏంటంటే ఒక యూజర్ అనే అతను ఎన్ని సెషన్స్ వస్తున్నాడు అంటే రిపీటింగ్గా వస్తున్నాడా లేదా అనేసి ఇదైతే మనకి చూపిస్తుంది. 1.2 కన్నా మనకి తక్కువ ఉంటే ఏంటంటే అంత పర్ఫామ్ అయితే మంచిగా చేయట్లేదు అనేసి, 1.2 కన్నా ఎక్కువ ఉంటే ఏంటంటే సంవాట్ బెటర్గా అయితే పర్ఫార్మెన్స్ ఉంది ఆ పర్టికులర్ వెబ్సైట్కి పర్టికులర్ పేజ్కి అనేసి మనం అర్థమైతే చేసుకోవాలి. ఇది ఇక్కడ ఉంది అని అయితే నేనైతే చెప్పట్లేదు, నేనైతే మీకు లైవ్లో కూడా చూపిస్తాను. నెంబర్ ఆఫ్ సెషన్స్ పర్ యూజర్ అని అయితే ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు. విత్ లెస్ దాన్ 1.2 యు ఆర్ డెఫినెట్లీ అండర్ పర్ఫార్మింగ్. ఓకేనా? 1.2 కన్నా మనకేంటంటే సెషన్ యూజర్స్ అనేది తక్కువ ఉంటే మనం ఏంటంటే అండర్ పర్ఫార్మింగ్ చేస్తున్నట్టు. ఏంటి, ఆ పర్టికులర్ వెబ్సైట్ కానీ వెబ్ పేజ్ కానీ. ఓకేనా?
ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వన్ పేజెస్ పర్ సెషన్. ఒక పర్టికులర్ సెషన్ ఒక యూజర్ వచ్చిన తర్వాత ఒక సెషన్ లో యాడ్ అయిన తర్వాత తను ఎన్ని పేజెస్ విజిట్ చేస్తున్నాడు. ఇదేంటంటే ప్రతి ఒక్క యూజర్ డేటా కాదండి, ఇదంతా ఏంటంటే మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా ఏంటంటే యావరేజింగ్. ఓకేనా, ఒక 1000 మెంబర్స్ వచ్చారనుకో, 1000 బై ఏంటంటే ఎన్ని పేజెస్ విజిట్ చేస్తున్నానేసి యావరేజింగ్ చేస్తే ఆ పర్టికులర్ వచ్చే ఫిగరే ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు. యావరేజింగ్ ఏంటంటే 6 పేజెస్. ఇప్పుడు ఏంటంటే 2 యూజర్స్ వచ్చారండి, ఒక పర్టికులర్ పర్సన్ వచ్చేసి 5 పేజెస్ విజిట్ చేశాడు, ఒక పర్టికులర్ పర్సన్ వచ్చేసి 10 పేజెస్ విజిట్ చేశాడు. అప్పుడు ఏంటంటే 5 + 10/2 అవుతుంది, దానికి వచ్చే ఏదైతే ఆన్సర్ ఉంటుందో అదే ఏంటంటే యావరేజింగ్. ఓకేనా, ఇలా అయితే మనం ఈ పేజెస్ పర్ సెషన్ అయితే అర్థం చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి యావరేజ్ సెషన్ డ్యూరేషన్, అసలు డ్యూరేషన్ ఎంత. ఓకేనా, ఒక పర్టికులర్ సెషన్లో ఒక ఆ పర్టికులర్ పర్సన్ ఏంటంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు మన వెబ్సైట్లో, 3 minutes 47 seconds అయితే స్పెండ్ అయితే చేస్తున్నాడు యావరేజింగ్గా ఒక సెషన్. ఓకేనా, ఇలా అయితే మనము ఈ 4 దాని గురించి అయితే మనము అర్థమైతే చేసుకోవాలి. సెషన్స్ గురించి అలానే ఏంటంటే పేజెస్ పర్ సెషన్, యావరేజ్ సెషన్ డ్యూరేషన్, నెంబర్ ఆఫ్ సెషన్స్ పర్ యూజర్, ఈ పర్టికులర్ 4 థింగ్స్ అనేటివి మీకు క్లియర్గా అర్థమయ్యాయి అని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఏంటంటే మీకు రిమైనింగ్ ఏదైతే మనకి ఇక్కడ మెట్రిక్స్ ఉన్నాయో వీటన్నిటిని ఏంటంటే మనం మెట్రిక్స్ అని అయితే అంటాము. మెట్రిక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అలానే ఏంటంటే డెమోగ్రాఫిక్స్, ఇక్కడ సిస్టము, లాంగ్వేజెస్, అలానే ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా మీకు ఫ్యూచర్స్ అయితే ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ అయితే నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియోని అయితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి. సపోర్ట్ వల్లనే ఏంటంటే ఇవన్నీ అయితే మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయగలుగుతాను. అలానే ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి మన కంటెంట్ అయితే చూడండి. కంటెంట్ చూసిన తర్వాత మీకు నచ్చితే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే ఏంటంటే నేను ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ పెట్టేటప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.